हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु डिफेंस न्यूज़। फ्रेंड्स, इंडियन मिलिट्री पै इंट्रेस्ट उंटे तप्पकुंडा मन चैनल ने सब्सक्राइब चेसुकोनी डैली फॉलो अवडानिकि ट्राई चेयंडी। इक फस्ट अपडेट्लोकि वेल्ते, पाकिस्तान एयर फोर्स इंडियन S-400 सिस्टम नी डिस्ट्रॉय चेस्तुन्नट्टु ड्रिल्स नी कंडक्ट चेस्तुंदी। ओक कंप्यूटर सिम्युलेटेड वीडियोलो J-10C F-16 लु एवैक्स तो कलिसी JF-17 की एयर सपोर्ट नी इस्तुंडगा, JF-17 CM-400 AKG అనే మిసైల్స్ తో ఇండియన్ S-400 సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసింది। కాబట్టి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ S-400 ని డిస్ట్రాయ్ చేయడానికి కొన్ని టాక్టిక్స్ ని అయితే టెస్ట్ చేస్తుంది। ఒక వార్ అనేది స్టార్ట్ అయ్యాక ఫైటర్ జెట్స్ ఎన్మీ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఎన్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుండి వాటికి చాలా పెద్ద రిస్క్ ఉంటుంది। అలాగే మిసైల్స్ ని ఫైర్ చేసినా వాటిని కూడా స్టాప్ చేస్తాయి। కాబట్టి ఎన్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటే స్ట్రైక్స్ జరపడం కొద్దిగా ఈజీ అవుతుంది। ఫైటర్ జెట్స్ ఎన్మీ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళాక రాడార్ వార్నింగ్ రిసీవర్స్ అనేవి ఎన్మీ రాడార్స్ ని డిటెక్ట్ చేస్తాయి। డిటెక్ట్ చేశాక వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే రాడార్ ఉన్న లొకేషన్స్ వైపు వెళ్తూ టార్గెటింగ్ పాడ్స్ లాంటి వాటి ద్వారా సరిగ్గా చూసుకొని బాంబ్స్ తో డిస్ట్రాయ్ చేయాలి। కానీ ఇలా చేస్తే షాట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి। అదే యాంటీ రేడియేషన్ మిసైల్స్ ఉంటే ఫైటర్ జెట్స్ కానీ డ్రోన్స్ కానీ ఎన్మీ ఎయిర్ స్పేస్ లో ముందు పాట్రోలింగ్ చేసి ఏ ఏరియాలో శామ్స్ ఉన్నాయి, అవి ఏ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేస్తున్నాయో డేటాని కలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టు ఈ మిసైల్స్ ని ప్రోగ్రామ్ చేసి సీడ్ మిషన్ లో ఫైటర్ జెట్ లో డిప్లో చేస్తారు। ఇక ఎన్మీ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళగానే మిసైల్ సీకర్ ఫ్రీక్వెన్సీని బట్టి రాడార్ ని డిటెక్ట్ చేస్తుంది, లాక్ చేసుకుంటుంది। ఇక ఫైర్ చేయగానే రాడార్ సిగ్నల్స్ ని బట్టి దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్లి డిస్ట్రాయ్ చేస్తుంది। సో రాడార్స్ ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ ఏరియాలో ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ అనేవి నిలిపివేయబడతాయి, దీంతో మిసైల్ స్ట్రైక్స్ అనేవి ఈజీ అవుతాయి। ఈ యాంటీ రేడియేషన్ మిసైల్స్ వల్ల దగ్గరికి వెళ్లి రిస్క్ లో పడకుండా కొంచెం సేఫ్ డిస్టెన్స్ లో ఉండే ఫైర్ చేయొచ్చు। అయితే కొన్ని దేశాలు మాత్రమే ఈ మిసైల్స్ ని డెవలప్ చేశాయి। ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రష్యన్ KH-31P సర్వీస్ లో ఉండగా స్వదేశీ రుద్రం 1 ఆర్డర్ పెండింగ్ లో ఉంది। చైనా దగ్గర YJ-91 ఉంది, ఇది KH-31P కి చైనీస్ కాపీ, 120 కిలోమీటర్స్ రేంజ్। ఇలా యాంటీ రేడియేషన్ మిసైల్స్ తో ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు। అయితే S-400 తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 400 కిలోమీటర్స్ రేంజ్। ఎనిమీ జెట్స్ గనక ఎక్స్ట్రీమ్ లో ఆల్టిట్యూడ్స్ లో ఫ్లై చేస్తుంటే S-400 నుండి లాంగ్ రేంజ్ డిటెక్షన్ అయితే అవాయిడ్ చేయొచ్చు। అయితే యాంటీ రేడియేషన్ మిసైల్ రాడార్ ఫ్రీక్వెన్సీని డిటెక్ట్ చేయాలంటే రాడార్ సిగ్నల్ వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ ని టచ్ అవ్వాలి, కాబట్టి హై ఆల్టిట్యూడ్ లోనే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫ్లై చేయాలి। అలాగే ఇవి రాకెట్ పవర్డ్ మిసైల్స్ కాబట్టి తక్కువ ఎత్తు నుండి లాంచ్ చేయడం కుదరదు, ఎక్కువ ఎత్తు నుండే లాంచ్ చేయాలి। అయితే S-400 కి ఒక ఫైటర్ జెట్ హై ఆల్టిట్యూడ్ లో ఫ్లై చేస్తూ 120 కిలోమీటర్స్ రేంజ్ లోకి రావడం అనేది చాలా పెద్ద రిస్క్ అవుతుంది। ప్రజెంట్ పాక్ దగ్గర ఇలా యాంటీ రేడియేషన్ మిసైల్స్ లేవు। CM-400 AKG అనేది చైనీస్ సూపర్సోనిక్ యాంటీషిప్ మిసైల్। ఇది క్రూజ్ మిసైల్ కాదు, రాకెట్ ఇంజిన్ ఉంటుంది, అంటే ఎయిర్ లాంచ్ బలిస్టిక్ మిసైల్ గా పిలవచ్చు। ఇది హై బలిస్టిక్ ఫ్లైట్ పాత్ ని ఫాలో అవుతుంది। అయితే యాంటీషిప్ మిసైల్స్ ని ల్యాండ్ అటాక్స్ లో కూడా యూజ్ చేయొచ్చని తెలిసిందే। ఈ ఎక్సర్సైజ్ ని బట్టి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్స్ తో S-400 ని కూడా టార్గెట్ చేయాలని చూస్తుందని అర్థమవుతుంది। క్రూజ్ మిసైల్స్ కంటే బలిస్టిక్ మిసైల్స్ ని స్టాప్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది। CM-400 AKG కి అరౌండ్ 200 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, 150 to 200 kgs వార్ హెడ్ ని క్యారీ చేయగలదు। రిపోర్ట్స్ ప్రకారం టెర్మినల్ ఫేజ్ లో Mach 4 స్పీడ్ ని రీచ్ అవుతుంది। ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని దాదాపు సర్వెలెన్స్ కి చెక్కకుండా హిడెన్ ప్లేసెస్ లోనే డిప్లో చేస్తారు, అందుకే సిగ్నల్స్ ని బట్టే ఆ ఏరియాని కనిపెట్టాలి। కానీ ఇలా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ తో కరెక్ట్ గా ఉన్న పాయింట్ ని అయితే కనిపెట్టడం కుదరదు। కరెక్ట్ గా ఏ పాయింట్ లో ఉందో తెలియకపోతే రెగ్యులర్ మిసైల్స్ తో టార్గెట్ చేయలేరు। సర్వెలెన్స్ కి గనక చిక్కితే రెగ్యులర్ మిసైల్స్ తో అయినా డిస్ట్రాయ్ చేయొచ్చు। అదే యాంటీ రేడియేషన్ మిసైల్ అయితే ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ తెలియకపోయినా రాడార్ సిగ్నల్ ని పిక్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళగలదు। రుద్రం సిరీస్ లో 3 మిసైల్స్ కి కూడా యాంటీ రేడియేషన్ సీకర్ ఉంటుంది। ఈ రుద్రం సిరీస్ మిసైల్స్ ని ముందు శాటిలైట్ గైడెన్స్, ఇనర్షియల్ నావిగేషన్ గైడెన్స్ తో లాంచ్ చేస్తే టార్గెట్ కి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి వెళ్ళగానే మిసైల్ సీకర్ స్వయంగా డిటెక్ట్ చేసి లాక్ చేసుకుంటుంది। పాక్ ఎయిర్ ఫోర్స్ CM-400 AKG తో అటాక్ చేయాలంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ తో పాటు బెస్ట్ రికగ్నిషన్ కేపబిలిటీస్ కూడా ఉండాలి।
పాక్ బోర్డర్లో రెండు S-400 సిస్టమ్స్ ఉండడం వల్ల ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి పాక్ జెట్స్ రావడం అనేది టఫ్ ఛాలెంజ్ అయింది. అందుకే ముందు S-400ని డిస్ట్రాయ్ చేయాలని ఈ డ్రిల్స్లో వేరియస్ టాక్టిక్స్ని టెస్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా S-400ని కాపాడుకోవడానికి వేరియస్ టాక్టిక్స్ని అయితే ఎంప్లాయ్ చేయాలి. రష్యా యుక్రెయిన్ వార్ ఆల్రెడీ ఎన్నో టాక్టిక్స్ని నేర్పించింది. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫేక్ రెడార్ సిగ్నల్స్ని పంపే రెడార్ డికాయ్స్, అలాగే సర్వెలెన్స్ కెమెరాస్కి అచ్చం అలాగే కనిపెడేలా చెక్క ప్లాస్టిక్లతో చేసిన డికాయ్స్ని యూజ్ చేయడం. హిందుస్థాన్ టైమ్స్కి హెచ్ఏఎల్ చైర్మన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫస్ట్, సూపర్ సుఖాయ్ అప్గ్రేడ్ అనేది ఓన్లీ ఇండియన్ కాంపోనెంట్స్తోనే జరుగుతుంది, రష్యన్ కాంపోనెంట్స్ ఏవి ఉండవని చెప్పారు. దీన్ని ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇక నేను వేరే ఛానల్స్లో రష్యా ఇంజన్స్ని ఆఫర్ చేసింది, రెడార్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్వీట్ని ఆఫర్ చేసిందని చెప్పను, ఎందుకంటే అవేవి జరగవు. సెకండ్, కాంట్రాక్ట్లో సైన్ చేసిన దాన్ని బట్టి తేజస్ మాక్ పనే ప్రొడక్షన్ రేట్ని 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 16 జెట్స్కి పెంచాలి. అయితే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 24 జెట్స్కి పెంచుతాం, తర్వాత 30కి కూడా పెంచుతామని హెచ్ఏఎల్ చైర్మన్ చెప్తున్నారు. అడిషనల్ ఆర్డర్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఫాస్ట్గా డెలివరీ చేయాలని చూస్తుంది. థర్డ్, ఎల్సీహెచ్ ప్రొడక్షన్ రేట్ని కూడా ఇయర్లీ 25ని రీచ్ అవ్వాలని గోల్గా పెట్టుకున్నామని చెప్పారు. ఇక ఫోర్త్ వన్ అయితే ఐఎంఆర్ఎచ్ ఇంజన్ జాయింట్ వెంచర్ అనేది నెక్స్ట్ మంత్లో ఆపరేషనల్ అవుతుంది. 4 ఇయర్స్లో ఇంజన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. 2031లో ఐఎంఆర్ఎచ్ న్యూ ఇంజన్తో ప్రొడక్షన్లోకి వెళ్తుందని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.